ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళకి నష్టం జరిగింది. ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో, కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో, చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు. ఏమంటారు వాళ్ళను? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే, ఎక్స్ట్రా ఆర్టిస్ట్లు అంటే ఏమంటారు? జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు, ఆడేదో సమావేశానికి పోయిందంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిందంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష, ఆయన ఎక్కింది దిగింది షూటింగులు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఏంది ఇది? మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కును చేర్చుకోవాలన్న ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా, అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసనలు తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు లేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టుకొని కూడా అగ్గిపుల్ల దొరకదు. మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష, కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటును కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరిమణులకు, మా సోదరులకు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము, దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్, దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో, అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము 49.28 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయలు అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక, ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభ సూచకం. దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా, వారు అభినందించలేకపోయారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు, పదే పదే మీరు 200,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఎక్కడ పోయినాయి మీరు 200,000 ఉద్యోగాలు?
అసలు తెల్లారినన్ను తెల్లారేయాలి కదా అధ్యక్ష. మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష, ఒక విధానం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు. గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్న పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము దయదలుచుకోలేదు అధ్యక్ష. మా పేషీలలో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లలో లేరు అధ్యక్ష. మా పేషీలలో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష. మేము మీలాగా కాదు. మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు? ఒక విధానం, ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మీరు నియమించిన వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా. వాళ్ళని తొలగించమంటే రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది. వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు, అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో. ఏదేమైనా వాళ్ళని తొలగించడము, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం, కొత్తగా ఆహ్వానించడం, చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎంతసేపు మీ ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చి ఆ సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర రాజనరసింహ గారు మొట్టమొదట కార్యక్రమాన్ని చేపట్టి 6956 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసిన అధ్యక్ష, ఇది మా చిత్తశుద్ధి. అదేవిధంగా మొన్నటికి మొన్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో 2 సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికైనరు. కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే. అందులో కూడా ప్రశ్నా పత్రాలల్లా అదేవిధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది. కారుణ్య నియామకాలు కూడా చేపట్లే. వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టారు. వాళ్ళ ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు, రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని 441 కారుణ్య నియామకాలు మొన్నటికి మొన్న నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోల పెట్టినా, వీళ్ళు ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. వాళ్ళు అరిసి గోల పెట్టిన చొక్కాలు చించుకున్న 15 రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే 15,000 నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.